విక్టరీ వింగ్స్కి స్వాగతం. మామూలుగా మనం నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగా పుట్టరు, పుట్టి చేసే పనుల వల్ల గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం సొంత లాభం కొంత మాని పొరుగువాడికి పాటుపడవైన గురజాడన్నట్టుగా ఎప్పుడైతే ఇతరుల కోసం బతకడం మొదలెడతామో మన చర్యలు, మన చేష్టలు, మన క్రియలు మనని గొప్పవాళ్ళుగా చేస్తుంది. ఈరోజు నాతో ఉన్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఆయన అందుకు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎందుకు గొప్పవాడు అంటే తన కోసం తాను కాకుండా ఇతరుల కోసం, అందరి కోసం సొంత లాభం కొంత మానిన ఒక గొప్ప వ్యక్తి. వీరు ఒక వ్యక్తే కాదు, మంచి వక్త. ఒక వక్తే కాదు, మంచి పారిశ్రామికవేత్త. ఒక పారిశ్రామికవేత్త తన దగ్గర తన డబ్బు తను ఉంచుకునేవాడే కాదు, ఒక సేవా దర్పణంతో 10 మందికి ఉపయోగపడడానికి మనిషికి రెక్కలు వస్తే ఎగురుతాడు, విజయానికి రెక్కలు వస్తే ఈ ఛానల్ అధినేత. అలాగే వారు ఎంతోమందికి స్ఫూర్తి కలిగించే యోగా గురువు, మంచి ఉపన్యాసకులు. ఇలాంటి ఒక మంచి వ్యక్తితో కాసేపు సరదాగా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోవటం అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు వెళ్ళారు ఇలాంటి విషయాలు కాకుండా వారి జీవితం నుంచి మనం చెరుకు గడ్డని కాకుండా చెరుకు రసాన్ని తీసుకుని వారి జీవిత సారాన్ని మనం వారి మాటల్లో విని మనందరం ఆనందిద్దాం. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పరిచయం చేసుకుని వారి గురించి మాట్లాడుకోబోయే వ్యక్తి శ్రీ గోటేటి ఫణీంద్ర గారు. వీరు ఈ ఛానల్కి స్థాపించిన ఫౌండరే కాదు, ఎంతోమంది జీవితానికి వెలుగు చూపిన ఒక మార్గదర్శి. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం మనం ఇలా మాట్లాడుకోవటం. ఆఫ్ స్క్రీన్ మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినా కానీ ఆన్ స్క్రీన్గా ఒకసారి మాట్లాడటం అనేది చాలా ఆనందంగా ఉంది. అవునండి. సో ఫణీంద్ర గారు, నాకు తెలుసు మీ విజయ రహస్యాలు, నాకు కొద్దో గొప్ప తెలుసు. అయితే ఈరోజు మన సంభాషణ 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో మీ కథని ఒక క్లుప్తంగా చెప్పండి. మీ కథ, మీరు ఎట్లా ఎదిగారు? ఎదిగాను అని ఇంకా అనుకోవట్లేదండి, ఇంకా ఎదగవలసింది ఎంతో ఉందని మాత్రం అనుకుంటున్నాను. చెప్పాను కదా ఇందాక అలా చెప్తారని నాకు తెలుసు. మా కుటుంబంలో ఎవరు కూడా వ్యాపార రంగంలో లేరు. మీరు ఫస్ట్ జనరేషన్? ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్. కొంతకాలం పాటు ప్రైవేట్ సంస్థల్లో వర్క్ చేశా. ఎలాంటి సంస్థలో? టూల్ రూమ్లో నేను పనిచేశాను. అయితే ఆ రోజుల్లో నాకు బెంగళూరులో యలహంక అని అక్కడ ఒక ప్లేస్లో ఎలాంటి సంస్థని స్థాపిస్తుంటే అక్కడికి నన్ను వెళ్ళమన్నప్పుడు మా ఫాదరు మా ఇక్కడికి రావటం, ఇక్కడే రిటైర్ అవుతూ ఉండటం, ఆ విధంగా నేను ఇక్కడ ఉండిపోవడం జరిగింది. నా బాల్యం ఆంధ్రాలో జరిగినా కూడా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి నేను ఇక్కడేనండి. ఏం చేయాలి, బిజినెస్ చేయడానికి ఎవరో ఒప్పుకోలే. ఎందుకురా, ఏదో చక్కగా ఉద్యోగం ఉంది, మనకి నెలకి ఎంత వెళ్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుందంటే ఏజ్ ఉంది, లెట్ మీ స్టార్ట్ అని చెప్పేసి ఒక నెల జీతం నా దగ్గర ఉంది అప్పుడు, దాన్నే నా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకొని దానిలో ఒక 750 రూపాయలు అంటే 25% నేను మార్జిన్ పెడితే నాకు 10% డిఐసి డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ సెంటర్స్ వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు 250. 1750 రూపాయలు ఏమో అనుకుంటాను నాకు అప్పుడు లోన్ ఇచ్చారు. ఈ లోన్ తోటి ఒక చిన్న మిషన్ తీసుకొని 82లో ఫతేనగర్లో స్టార్ట్ చేశానండి. అయితే ఎవ్రీ మంత్ నేను 250 రూపాయలు ఎంతో కడుతూ ఉండాలి. ఆ కట్టలేని పరిస్థితులు వస్తే బ్యాంకు వాళ్ళు ఆ మిషన్ తీసుకెళ్ళిపోతామనేవారు. ఇటు కుటుంబ పోషణ, నేను బతకాలి, అందరిలో నామోషి, మానేశానంటే మళ్ళీ ఏమంటారో అని తెలియదు. ఎట్లా దీనికి ఈ బిజినెస్లో నేను ఎట్లా రావాలి, ఈ ఉన్న సంపద ఇంతే, సంథింగ్ కొత్తగా ఆలోచిద్దాం, ఏం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన. ఆ రోజుల్లో అండి ఈ బ్యాడ్జెస్ ఉండేవి, పేర్లు రాసేటువంటి మిషన్ అన్నమాట, ఎంగ్రేవింగ్ మిషన్ అనేవారు. ఆ ఎంగ్రేవింగ్ మిషన్ మీద పేర్లు రాస్తూ ఉండేవాడిని. పేర్లు రాయటం ఎంతవరకు సమంజసం, రూపాయిన్నర ఇస్తూ ఉండేవాడు ఒక పేరు రాస్తే. ఎంతమంది పేర్లు అని రాస్తాను నేను? కీ చైన్ మీద పేరు రాస్తే 50 పైసలు ఇస్తారు. ఎంతమంది కీ చైన్ల పేర్లు రాసుకుంటారు? ఆ మారుమూల ఫతేనగర్లో వచ్చి ఎవరు రాయించుకుంటారు? దీనికి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. ఒకసారి నాకు ఏదో పాత వాచి ఒకటి ఉండేది, టైమ్ స్టార్ టైమ్ ఎక్స్ ఏదో వాచి. ఆ వాచి అక్కడ పెట్టినప్పుడు వాచి వెనకాల షాక్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ అని ఆ వాచ్ కంపెనీది ఒక పేరు రాసి ఉంది. ఇది ఎలా రాశాడు వీడు, ఈ మిషన్ తోటి మనం అది రాయొచ్చు కదా, ఇలాంటి కంపెనీకి రాస్తే
మనం ఎన్నో వేల లక్షల వాచలు అవుతాయి కదా, అలాంటి దానికి రాసేటువంటి డైని మనం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే టూల్ అండ్ డై మేకింగ్లో నేను స్పెషలైజేషన్ ఉంది కనుక. ఆ విధంగా నేను ఆలోచన మొదలెట్టాను. అదే మీ విత్తనమే. అప్పుడు ఇక్కడ ఆల్విన్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు వాచ్ డివిజన్ పెట్టారు. వాళ్ళు జపాన్ నుంచి పంచులు తీసుకొస్తూ ఉండేవారు. ఈ పంచి నేను చేస్తానంటే వాళ్ళు చేయడానికి కుదరదండి, మీరెక్కడ చేస్తారు, దానికి ఒక పెద్ద సాఫిస్టికేటెడ్ జపాన్ నుంచి ఏమండి ఒకసారి నాకు ఇవ్వండి అంటే, అక్కడ మేనేజర్ గారు సరే చెయ్యండి మీరు అని చెప్పేసి ఇస్తే, ఒక వారం రోజులు కష్టపడి ఆ పంచి తీసుకెళ్ళి వారికి ఇస్తే, అవండి చాలా బాగా చేశారు మీరు, సూపర్ బాగా వచ్చిందని 250 రూపాయలు నాకు ఆ పంచికి ఇచ్చారు. ఎప్పుడైతే ఆ వాచిని నేను చేయగలిగానో అటువంటి పంచులు చేయటం మొదలెట్టాను. సో నా భుక్తి గడవడం మొదలెట్టింది. ఇది కాదు, ఇంకా ఏదైనా చేయాలి అని ఒక తలంపు. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏదైనా ఒక లోగో మోనోగ్రామ్ చేయాలి అనేటువంటి తలంపులో ఉండేవారు. ఆర్టిస్టిక్గా ఒక చిన్న బాబు నీకు పెయింట్ వేస్తున్న బ్రష్ ఉండే, అది చేయండి అన్నారు. దాన్ని నేను ఈ ఎంగ్రేవింగ్లో చేసి వాళ్ళ పెయింట్ డబ్బాల మీద ప్రతి దాని మీద ఇది పెయింట్ ఎంబోస్ అయ్యేలాగా ఆ డైస్ చేయడం మొదలెట్టాం. అలాగే గుడ్లాస్ నేరోక్లెక్ వాళ్ళు ఈ పిల్లి బొమ్మను పట్టుకుని ప్రెస్ చేయించుకుంటూ ఉండేవారు. ఇలా కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్ని మొదలెట్టి లోగో ఎంగ్రేవింగ్ ఆ డైస్ చేయటం మొదలెట్టిన తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యాను, ఊపిరి పీల్చుకున్నాను. లార్సిన్ అంటే ఒక గ్యాస్ కంపెనీ ఉండేదండి, రాజుగారు ఒక ఆయన పెట్టారు. ఫణీంద్ర గారు మీరు బాగా చేస్తున్నారు, ఆలోచించారు, నేను ఒక సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాను, దీనికి కూడా మీరు రాసేటువంటి పెయింట్ చేస్తున్నాం ఇప్పటి వరకును, దాన్ని ఏం చేయాలండి అని అడిగితే ఆ డైస్ కూడా చేస్తామన్నాం. ఆ విధంగా మీరు ఎప్పుడైనా సిలిండర్ చూడండి, గ్యాస్ సిలిండరు, ఏ సిలిండర్ చూసినా ఐఓసి, హెచ్పిసి, బీపీసి ఏం తీసుకున్నా ఆ సిలిండర్ కింద ఒక చక్రం ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది హెచ్పి గ్యాస్ అని, బీపీసి, ఆ డైస్ చేయడం. అలాగే మీకు పైన ఒక రింగ్ ఉండి దాని కింద 3 పట్టీలుంటాయి, ఆ పట్టీల మీద కూడా అన్నీ రాసి ఉంటాయి, టేరు వెయిట్, గ్రాస్ వెయిట్, ఎప్పుడు అది తయారు చేశారు అనేటువంటిది. ఇలా చేయటం మొదలెట్టాను. అలా చేయటంలో నేను చాలా 87వ ఇయర్ వచ్చేటప్పటికి నా సొంతంగా ఒక కంపెనీని కొనుక్కొని, ఒక స్థలం, 500 గజాలు స్థలం కొనుక్కొని, దాంట్లో ఒక ఇండస్ట్రీ బిల్డింగ్ కట్టుకొని, ఏ బ్యాంకు వాళ్ళైతే నా మిషన్ పట్టుకుపోతామన్నారో వాళ్ళే నీకు 10 లక్షలు ఇస్తాం ఇంకా నువ్వు చేసుకో అని చెప్పేటువంటి స్థితికి తీసుకురాగలిగామండి. ఈ విధంగా భగవంతుడి దయ నా ఆలోచన ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఇలా జరుగుతూ ఉంటే నాది ప్రతిదీ కూడా ఆ యాదృచ్ఛికంగా అలా జరుగుతూ వచ్చిందేమో భగవంతుడు నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి. ఇంకొక అద్భుతమైనటువంటి మార్పు ఎట్లా జరిగిందంటే అండి, ఒకరోజు మేము శోభనా కాలనీలో ఒక చిన్నది ఈ మాత్రం రూమ్ ఉన్నంత ఫ్యాక్టరీలో కూర్చుని ఉండగా ఒక ఆయన వచ్చి, నువ్వు ఇది తయారు చేస్తావా అన్నాడు. ఏదో ఒక చిన్న వస్తువు తీసుకొచ్చి దాన్ని చూసి యగాదిగా చేస్తానండి అన్న. ఏమయ్యా అదేమిటో తెలుసా నీకు, చేసేస్తానంటున్నావు నువ్వు అన్నాడు. అది ఏమిటో నాకు తెలియదు కానండి, అది యాజ్ ఇట్ ఈజ్గా నేను తీసుకొస్తే చేస్తాను. ఎంత అవుతుంది అన్నాడు. ఓ 500 రూపాయలు అవుతుందండి. 500 అన్నాడు. అంటే ఎక్కువ అవుతుందేమో అనుకుని, సార్ ఒక పీస్ కదా సార్ కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే నవ్వుకొని, ఎంత కావాలి అడ్వాన్సు అన్నాడు. అడ్వాన్స్ కూడా అని 300 ఇవ్వండి అన్నాడు. సరే 500 ఇస్తున్నాను నువ్వు ఉంచుకో, నేను వారం తర్వాత వస్తాను అన్నాడు. వారం తర్వాత ఆ పెద్ద మనిషి రావటం, ఈ జాబ్ చూసి చేసావా అంటే చేశానన్నాను, తీసుకొచ్చి చూశాడు. చూస్తూనే కాస్త ఆశ్చర్యపోయి ఎలా చేసావన్నాడు. సార్ ఈ విధంగా ఈ మిషన్ మీద దీన్ని మాస్టర్ చేసుకున్నాను, దాన్ని పెట్టి ఇది చేశాను అన్నాడు. అద్భుతం అన్నాడు. ఇలాంటివి నీకు 100 పీసులు ఇస్తే ఏం చేస్తావన్నాడు. తగ్గిస్తానండి అన్నాను. బాగుంది, ఎక్కువ కాకుండా తగ్గిస్తాదారు. ఆశ్చర్యపోయి, నువ్వేమనుకోకు, ఈ పీసుకి నేను 3000 ఇస్తాను, నువ్వు ఎవరితోటి చెప్పకు, 450 చేస్తానని. నేనే బలానా కంపెనీకి జనరల్ మేనేజర్ని, నేను ఇవ్వగలుగుతాను నీకు ఆర్డరు, నువ్వు చెయ్యి. 100 పీసులు సక్సెస్ చేసావనుకో, నీ లైఫే కొత్త టర్న్ అవుతుంది అన్నాడు. సరే అన్నాం, 100 పీసులు ఆర్డర్ ఇచ్చారు ఆయన, చేశాం. వాళ్ళు ఎన్నో రకాల టెస్టులు చేసుకున్నారు, ఒక అద్భుతం అన్నారు. నెక్స్ట్ డే చెక్ తీసుకొచ్చి ఇచ్చారు, 3000 పీసులు ఇస్తున్నాను ఆర్డరు అన్నాడు. ఒక పీస్ నుంచి 100 నుంచి 3000, ఒక్కొక్కటి 3000 రూపాయలు. సరే ఒకరోజు ఆయన చెప్పారు, నాన్న దీన్ని
గ్యాస్ టర్బైన్ బ్లేడు అంటారు. ఒక బ్లేడ్ని మేము ఇంపోర్ట్ చేసుకుంటే 18,000 రూపాయలు అవుతుంది. అంతేకాకుండా ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మేము ఏ కంట్రీ నుంచి దీన్ని తెప్పించుకుంటున్నామో ఆ కంట్రీ యొక్క బ్లేడ్ల కన్నా ఇది యొక్క నాణ్యతలో కానీ కాలంలో కానీ అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఒక పెద్ద లెటర్ రాశారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి 3 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా నాకు ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చింది మన కంపెనీకి. చూడండి, ఒక ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్ని ఇండిజినస్గా తయారు చేసి దాన్ని బ్రాండ్ చేయించి రికార్డు రివార్డు రికగ్నిషన్స్ కూడా తెచ్చుకున్న సత్తా చెప్పిన మన తెలుగువారు ఫణీంద్ర గారు. ఈ విషయం మనకి ఇప్పటిదాకా తెలుసా తెలియదు. విక్టరీ వింగ్స్లో మనం ఇలాగే కొనసాగిద్దాం. చెప్పండి సార్. ఈయన నాకు లెటర్ రాసిస్తే, ఏమండి ఇది మీరు సీమన్స్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా అన్నారు. సీమన్స్ చాలా గొప్ప కంపెనీ, మీరు ఇక్కడ రాశారు ఈ కంపెనీ చేసినటువంటి దానికన్నా చాలా ఎక్కువ కాలం మన్నింది గొప్పగా ఉంది అని. మరి సీమన్స్ వాళ్ళకు కూడా మీరు ఏమైనా ఇలా లెటర్ రాసి ఇవ్వగలుగుతారంటే అడిగా. అద్భుతంగా రాస్తాను, అందులో ఏముంది అన్నాడు. నువ్వు వెళ్ళవయ్యా, నీకు నేను లెటర్ రాసిస్తున్నా అని సీమన్స్ వాళ్ళకి లెటర్ రాశారు. సరే, ఇక్కడ ఫస్ట్ టైము దేశం కాని దేశం 1990లో ఫస్ట్ నేను. ఏ కంట్రీ అండి అది? జర్మనీ అండి. జర్మనీ వెళ్ళి ముల్హాయిమ్ అని అక్కడ ఒక ప్లేస్లో సీమన్స్ వాళ్ళ కంపెనీ ఉంది. నాకు ఎలా వెళ్ళాలో తెలియదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, వేరే కంట్రీ వెళ్ళడం తెలియదు, భాష తెలియదు, భాష మాట్లాడడం రాదు, ఏం చేయాలండి అని అడిగాం. అడిగితే, ఏమండి మీరు ఫ్లైట్ దిగండి, మిగిలింది వాళ్ళు చూసుకుంటారు, మీకు ఏమీ ప్రాబ్లం లేదన్నాడు. సరేనండి అని చెప్పేసి 1990లో జర్మనీ వెళ్ళి, జర్మనీ వెళ్ళిన తర్వాత నన్ను ఎలా గుర్తుపడతారు, నిన్నే గుర్తుపడతారు లేవాయా, నువ్వేం పర్లేదు అని వెళ్ళు అంటే వెళ్ళగానే వాళ్ళు నన్ను ఈజీగా, తెలుగు ఇండియా వాళ్ళ కదా ఆ రోజుల్లో అంతమంది ఉండేవారు కూడా కాదు, సో దిగ్గానే మనల్ని గుర్తుపట్టి వాళ్ళు సీమన్స్ మహాపెద్ద సంస్థ, అది వాళ్ళ సంస్థలో వాళ్ళు ఆ హోటల్ని అరేంజ్ చేసి నెక్స్ట్ డే మీటింగ్ పెట్టారు. ఈ బ్లేడ్లు ఎలా చేయాలో మా వాళ్ళకి నేర్పుతారా అని అడిగి మేము చెప్పాము. అప్పుడు ఈ మిషన్ ఉండాలండి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కుదవా అన్నట్టుగా సీమన్స్ సంస్థ అది, ఈడిఎం మిషన్ తెప్పించారు, పాంటోగ్రాఫ్ మిషన్ తెప్పించారు, ఆ యొక్క ఎలక్ట్రోడ్స్ తెప్పించారు, ఎలా చేయాలని అడిగారు. అడిగిన వెంటనే మేము అన్నీ చకచకచక చేసి చూపించి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేసి ఇండియన్, ఆ రోజుల్లో నా గురించి పేపర్లో బలానా వాడు జర్మనీ వెళ్ళాడు, అక్కడ ఇది స్థాపించాడు, ఇన్ని అవార్డులు తీసుకున్నాడు, స్వయానా శంకర దయాళ శర్మ గారు హైదరాబాద్ వచ్చి రవీంద్ర భారతిలో ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఆవేళ మనకు అవార్డు ఇవ్వటం, కృష్ణకాంత్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉండి వారు కూడా వచ్చి అవార్డు ఇవ్వటం, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు నాతోటి ఒక 15 నిమిషాలు ఇలాంటి వాళ్ళు దేశానికి కావాలి గుర్తించాలి అని చెప్పేసి అవార్డు ఇవ్వటం. విఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, తెలుగు వాళ్ళైనందుకు ఆరాధకమంది చరిత్ర తెలుసుకుంది. సో ఆ విధంగా వాళ్ళు ఇవ్వటం, వాళ్ళు ఒక 25,000 యూరోస్ ఆ రోజుల్లో నాకు ఒక గిఫ్ట్గా తీసుకొచ్చి ఇవ్వటం జరిగినప్పుడు ఇండియా వస్తే చెప్పాను, ఇలా వచ్చి అయ్యో వెర్రివాడ నీ యొక్క స్కిల్ అంతా వాళ్ళకి గుర్తునే ఇచ్చేసావు, లేకపోతే ఇంకా ఎక్కువ బిజినెస్ చేసుకునేవాడు అన్నారు. పోనీ సార్, ఇంకొక థాట్ వస్తుంది మనకి, థాట్లు మన చేతిలోంచి వచ్చినవి తప్ప అదేం కాదనుకుని. చూడండి, ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనలో ఉన్న క్రియేటివిటీ మనలో ఉన్నది ఇతరులకు ఉపయోగపడేలా చేస్తే మనకేంటి అని బాధపడేవాళ్ళు సాధారణ వ్యక్తులు. అసాధారణ వ్యక్తులు ఏమని ఆలోచిస్తారంటే ఇది నేర్పిస్తే కొత్త ఇన్నోవేషన్ నేను చేయగలను, ఇది నా మేధో సంపద నుంచి పుట్టింది కదా అని ఆలోచిస్తారు. ఫణీంద్ర గారు అసాధారణ వ్యక్తి అని మనకు అర్థమైంది. సాధారణమైనటువంటి వ్యక్తినే నేను, చాలా కామన్ ఫ్యామిలీస్ నుంచి పుట్టాం. ఎటుచ్చి ఏమిటంటే నాకు బాధ్యతలు ఎక్కువ అండి, కుటుంబ పరంగా కానీ మా ఇంట్లో ఎవరు నెక్స్ట్ జనరేషన్లో లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఎంతసేపు ఏమైనా చేయగలుగుతున్నామా అనేటువంటి ఆలోచన వల్ల కానివ్వండి. మరి ఆలోచన వచ్చినప్పుడు ధనం ఉండాలి, పెరగాలి, నువ్వు ఎవరికైనా ఏమైనా చేయాలంటే ముందర నువ్వు పెరగాలి కదా, దానికోసం అని చెప్పేసి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఎలా ఎలాగా అనుకున్న ప్రస్థానంలోనే ఆ జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇండియాలోనే ఎంతో బిజినెస్ ఉంది, ఆ దాన్ని మనం ఎందుకు క్యాప్చర్ చేయకూడదు అనుకుని అప్పుడు ఏరోస్పేస్లో డిఫెన్స్లో అతి క్లిష్టమైనటువంటి ఈ ఇన్స్పెక్షన్స్ చేయించుకుని పాస్ చేసుకుని మనది అనేటువంటి ఒక ముద్ర వేసుకుని
ఈరోజు శాఖోపశాఖలుగా హైదరాబాద్లో ఈరోజు మనం చేసుకోవడం వల్ల ఈ స్థితికి వచ్చానండి. ఇలాంటి అనుభవాలు ఎన్నో. సూపర్ సార్. ఒక స్మాల్ వ్యక్తి 2000 రూపాయలు ఒక మిషన్కి ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారనే వ్యక్తి నుంచి జర్మనీకి వెళ్ళి మన టెక్నాలజీ సత్తా ఏంటో వాళ్ళకి చూపించి మళ్ళీ ఇండియాకు వచ్చి డిఫెన్స్, ఏరోస్పేస్ వీటన్నిటికి కావాల్సిన చేయటం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. దీనికి వెనకాల మీకు నిజంగా మీ లైఫ్లో స్ఫూర్తి ప్రదాతలు ఎవరు సార్? నేను అంతగా ఏదో టాటానో అంబానీనో వీళ్ళని చూసి నేను అవ్వాలి అనేటువంటి ఇదిగా నేను ఎప్పుడు అనుకోలేదండి. ఏదో చెయ్యగలము, చేసిన గొప్పవాడు ప్రతివాడు కూడా మనలాగా 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మానవుడే. వానికి ఉన్నది 24 గంటలే, నాకు ఉన్నది 24 గంటలే. వాళ్ళు ఎలా చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ప్రతివాడిని చూసి అసూయపడుతూ ఉంటాం మనం. వాళ్ళలాగా నేను చేసుంటే నేను గొప్పవాడిని అయ్యేవాడిని, వీళ్ళలాగా నేను చేసుంటే గొప్పవాడిని అయ్యాను. ఎవరిలాగా నువ్వు చేయక్కర్లా, నీలాగా నువ్వు చెయ్యి, చేస్తే తప్పకుండా వృద్ధిలో ఉంటామండి. నా స్ఫూర్తి ప్రదాతలు అనేది ఎవరైనా ఉంటే అండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆవిడే నాకు చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, ఎందుకంటే నా బాల్యం అంతా ఆవిడ దగ్గరే పెరిగాను నేను. మా నాన్నమ్మగారి దగ్గర, తాతగారి దగ్గర, అమ్మ నాన్న దగ్గర చాలా తక్కువ కాలం, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఎక్కువగా అయిపోతూ ఉండేవి కదా అని చెప్పేసి ఉండేది. వారు మాత్రం ఒరేయ్ నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ అండి. మా నాన్నమ్మగారి తమ్ముళ్ళు కానీ లేకపోతే వాళ్ళ సంస్థల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్ప, నువ్వు కూడా ఆ విధంగా అవ్వాలరా అంటూ ఉండేవారు. ఆవిడ యొక్క బీజం నాకు చిన్నప్పుడు బాల్యంలో పడడం వల్ల ఆ విధంగా జరిగిందండి. దాని తర్వాత ఈ విధంగా ప్రతిదీ ఏమిటంటే అండి, ప్రేమించటం, అవతల వాడిని ఎక్కువగా ప్రేమించటం, ఇది నాకు ఉన్నటువంటి ఏకైక విద్య. ఎంత సూపర్ చూడండి. ప్రేమతత్వం అనేది, టు లవ్ అనేది అసలు నిజంగా చాలామంది తెలియదు. ప్రేమించినటువంటి అన్ఫార్చునేట్లీ ఈ సినిమాల్లో మగవాడు ఆడపిల్ల మధ్య జరిగే ఒక చర్య కింద మాత్రమే చూస్తున్నాం, కానీ హృదయ స్పందనని ప్రేమ అంటారు. వారు చెప్పినట్టు పక్క వ్యక్తిని ప్రేమించగలిగితే అంతకంటే గొప్ప ఆస్తి ఇంకేం లేదు మనకి. మీకు చిన్న ఉదాహరణ, కుక్కని విశ్వాసం ఉంది ప్రేమిస్తారంటారు. కుక్క మీ దగ్గరికి ఎవరైనా ఒక శత్రువో కొత్త వ్యక్తితో వస్తుంటే మరుగుతుంది. అది మనిషి ఉన్నారనుకోండి, మీ పక్కని స్నేహితుడేవాడు, కానీ మీకన్నా ఎక్కువ రేంజ్లో మనిషి వస్తే వీడు వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నిజమే సార్, నిజమే. కుక్క మాత్రం అలా వెళ్ళదు. వాడికి అవతల వాడు ధనికుడా పేరున్నవాడా అనేటువంటిది లేదు, అది ప్రేమిస్తుంది కనుక దానికి ఆ తత్వం వచ్చింది. అందుచేత నాకు నా ఆర్గనైజేషన్లో ఈరోజు కూడా నాతో పాటు చేరిన వాళ్ళు ఉన్నారండి. 40 ఏళ్ళు అయింది మేము ఇండస్ట్రీ పెట్టి, 40 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేనుగా నా దగ్గర తీర్చుకున్నటువంటి ఎవరిని కూడా నువ్వు వెళ్ళిపో నాకు వద్దు అని ఏనాడు చెప్పలేదండి. వాళ్ళకి వాళ్ళుగా ఎదుగుదల వచ్చింది, నేను ఇక్కడ కన్నా అక్కడ బాగుంటాను, వాళ్ళతో కూడా నేను ఎప్పుడూ మంచిగానే ఉన్నా. అలా ప్రతి వాళ్ళతోటి కూడా, నా వాచ్మెన్ని నేను ఒకలాగే ప్రేమిస్తాను, నా తోటి మిత్రుల్ని ఒకలాగే ప్రేమిస్తాను. మనం చేయగలిగేది చేయటం, ఇది ఒకటే సిద్ధాంతాన్ని నేను నమ్ముకున్నానండి. ఇప్పుడు వారి స్ఫూర్తి ప్రదాత గురించి చెప్పమంటే ఇప్పుడు వీరు నాకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు ప్రేమతత్వం గురించి చెప్తా. సార్ నేను క్విక్గా అడుగుతాను క్వశ్చన్, మీ నాన్నగారి గురించి 1-2 లైన్లలో చెప్పండి. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆలోచనలు చాలా పెద్దగా ఉండాలిరా అనేవారు. ఎప్పుడూ చిన్న చిన్న ఆలోచనలు చేసుకుంటే థింక్ బిగ్, థింకింగ్ కూడా అలాగే ఉంటుంది రా అని ఆయన మాకు ఎప్పుడూ ఒక కథ చెప్తూ ఉండేవారండి. నాన్నగారి గురించి చెప్పమన్నారు కనుక ఈ కథ చాలా అందరికీ ఈనాటి యువతకు కూడా వర్తిస్తుంది. ఒక వాచ్మెన్ ఒక పెద్ద ఇంటి దగ్గర కాపలా కాస్తూ ఉండేవాట. చాలామంది తెలిసిన కథే ఉంటుంది. వాడు దైవభక్తుట, దైవుణ్ణి రోజు ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడా నాకు పెద్ద 10 ఎకరాల స్థలంలో ఇల్లు కావాలి, ఆ ఇల్లు గోడలు బంగారంతో ఉండాలి, ఆ గోడలకి వజ్రాలు ఉండాలి, 2 బోళ్ళ మంది బలగా ఉండాలి. అరే ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలరా, చెప్పాను కదా ఇదంతా, సరే అది ఇచ్చాను, ఇంకా ఏమైనా కావాలమ్మో కోరుకో అని ఇంకా ఆ భక్తికి పరవశుడైపోయి అడిగితే
ఆ ఇంటికి నన్ను వాచ్మెన్గా పెట్టు అన్నాడు. సో నీ ఆలోచన ఆ విధంగా ఉంటే నువ్వు ఎంత గొప్పవాడు వెళ్ళినా ఆలోచన లెవెల్ అక్కడే ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా మా నాన్నగారు మాకు ఒకటే చెప్తూ ఉండేవారు, నీ ఆలోచన పెద్దగా ఉండాలి, చిన్న ఆలోచనలు అసలు చెయ్యకు, అదే నిన్ను పైకి తీసుకెడుతుంది రా అని. అది నా తండ్రి గురించి నేను ఒక్క మాటలో చెప్పమంటే చెప్పగలిగేటువంటిది. మీ మదర్ మిమ్మల్ని గురించి చెప్పమాట. మదర్ మదరేనండి. అలానే కాదు, మనం నేర్చుకునే ఒక లెసన్స్ అంటే, నా ఉద్దేశం ఎందుకు అడుగుతున్నా అంటే, లెర్నింగ్ ఆఫ్ లెసన్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం మన మీద ఉండబట్టే మనం ఎదగడానికి వీలవుతుంది, దానికోసం అడుగుతున్నాను. వాటిని ప్రేమతత్వం అనేటువంటిది నేర్పింది మా మదరే. మా ఫాదరు పోయినప్పుడు మా మదర్ చాలా లోన్లీనెస్కి ఫీల్ అవుతూ ఉండేవారు. ఇంట్లోనే పైన ఫాదర్ వాళ్ళు ఉంటే అందరం కలిసి కింద ఉంటే అలా కాదురా అని చెప్పి మా ఫాదరే పైన ఉంచేవారండి, కింద ఉండేవారు. ఫాదర్ పోయిన తర్వాత ఆవిడ్ని 24 గంటలు నేను అంటిపెట్టుకుని ఉండేవాడిని. 24 అవర్స్ మార్నింగ్ వాకింగ్ వెళ్తే నాతో పాటు వాకింగ్ రావాల్సిందే, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి రావాల్సిందే. ఇది కాదు నేను బెంగళూరు ఏదో ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, బెంగళూరు రావాల్సిందే. ఎక్కడికంటే అక్కడికి కనీసం 4-5 సంవత్సరాలు నేను ఎన్ని చోట్లకి వెళ్తే అన్ని చోట్లకి కూడా. అరే పెళ్ళి పిల్లలు అందరూ ఉన్నారు. మా ఫాదర్ అంత అండి 2000లో పోయారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాతో కూడా అమ్మ ఉండడమే. ఆ విధంగా ఆవిడ సన్నిధిలో నేను ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను చాలా ఆనందిస్తాను. ఆవిడకి కూడా 24 గంటలు ఎలా ఉన్నావురా అని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మీ అమ్మాయిలు ఇద్దరు నుంచి ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నానండి. నాకు కన్నా కూడా ఎక్కువ, అంటే బిడ్డలను అలా అనకూడదు అనొచ్చు నాకు తెలియదు, కానీ దే ఆర్ మోర్ మెచ్యూర్ దాన్ మీ. వాళ్ళు నేను అమెరికా ఎందుకు వచ్చాను, నేను ఏమిటి నా కర్తవ్యం అనే విధంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఆ విధంగానే ఎదగటం. ఈరోజు నాకన్నా గొప్ప స్థితిలో నా పిల్లలు ఉన్నారండి, నా అల్లుళ్ళు ఉన్నారు. సో గాడ్ హెజ్ మేడ్ మీ టు ఏ పెర్ఫెక్ట్, నాకు ఎలా కావాలో. నా వైఫ్ అంటారా, అసలు ఆవిడ మొహంలో ఎప్పుడు చికాకు చూడలేదు నేను. సగం సపోర్ట్, అసలు సగం సపోర్ట్. ఎప్పుడు వెన్నంటే ఎన్నో ఈ బిజినెస్లో రకరకాల అప్స్ అండ్ డౌన్స్ చూసామండి. ఒకనొక స్థలం టైంలో నా ఇండస్ట్రీని మొత్తం అమ్మేసుకుని నేను రోడ్డు మీదకి వచ్చేసాను కూడా, బికాస్ సమ్ రాంగ్ పీపుల్ యూనియన్ అని పెట్టి దాన్ని నాశనం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళా నాకు అండదండగా ఉండి, ఏం కాదు ఇదంతా నువ్వు సృష్టించిందే కదా, వాడు వీడు పట్టుకుపోయేది బయట ఉన్నదాన్ని పట్టుకుపోతారు, నీ బుర్రలో ఎవడు పట్టుకుపోతాడని చెప్పి అండగా ఉండి మళ్ళా నన్ను ఈ స్థితికి తీసుకురావడం అనే దాంట్లో ఆవిడ యొక్క ఇది చాలా ఉంది. సార్, ఇప్పటిదాకా మీరు మీ ప్రయాణం గురించి చెప్పారు, మీ బాల్యం గురించి, మీకు స్ఫూర్తి ప్రదాతల గురించి, మీ కుటుంబం గురించి, మీరు ఎక్కిన వైకుంఠ పాళి నిచ్చెనలు, అలాగే పెద్ద పొంచి ఉన్న పాములు, రెండింటి గురించి చెప్పారు. కానీ మీరు ఒక వ్యక్తి మాత్రమే కాదు, మంచి వక్త. చాలామంది యోగా గురువులు ఉండొచ్చు, యోగా టీచర్స్ ఉండొచ్చు, వాళ్ళు యోగా బాగా నేర్పించవచ్చు, కానీ కెమెరా ముందు మాట్లాడటం, 10 మందికి ఉపయోగంగా చెప్పడం అనేది కష్టం. చాలా కొద్దిమందే ఉంటారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. అసలు ఈ యోగా అనేది మీ జీవితంలో ఎప్పుడు వచ్చింది, ఎలా ప్రభావితం చేసింది? నాకు నచ్చినటువంటిది చిన్నప్పటి నుంచి కూడా యోగా అనేటువంటిది. ఈ యోగా మీద నేను అనేక రకాల పుస్తకాలు చదివానండి. నా ఇంట్లో ఒక మినీ లైబ్రరీయే ఉంటుంది యోగా గురించి. ఒకసారి అనుకోకుండా ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరే మా ఇంటికి భోజనానికి వచ్చాడు. యోగా వాళ్ళందరూ కలుస్తుంటే ఇలా నరేంద్ర గారు అని చెప్పేసి ఆయన వస్తున్నారండి, యూ కెన్ మేక్ ఏ డాక్టరేట్ అటెంప్ట్, నో వై యూ వాంట్ టు బి స్టాప్ దేర్ అన్నారు. దానికేం చేయాలండి అన్న, అంటే ఈ బుక్స్ ఇవన్నీ మీరు రాసేసి మీకు ఒక దాని మీద తీసి సబ్మిట్ చేస్తే, మీది యూనివర్సిటీ కనుక యాక్సెప్ట్ చేస్తే మీకు డాక్టరేట్ వచ్చేస్తుందండి. సో ఒబేసిటీ అండ్ డయాబెటీస్ మీద నేను ఒక ప్రజెంట్ చేశాను రికార్డ్ని. ఇంకా కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయాల్సింది ఒకటి ఉంది. ఐ థింక్ బై ఎవ్రీథింగ్ గోస్ వెల్ బిఫోర్ 22nd ఆఫ్ దిస్ ఇయర్ సమ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ డాక్టరేట్ ఇన్ యోగా. డాక్టర్ గోటెటి ఫణీంద్ర అని చెప్పేసి కూడా వస్తుందని ఒక ఆలోచన, డిప్లొమాటు డాక్టరేట్. ఆ విధంగా యోగాలో
చేయడం జరిగిందండి. యోగా ఒక పక్కన, ఇవి ఒక పక్కన, ఇన్ని పెట్టుకుని వ్యాపకాలు మీరు సడన్లీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి స్టూడియో పెట్టి పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి పరిచయాలు చేస్తూ ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి? చాలా చక్కటి ప్రశ్న. మన ఛానల్ గురించి వస్తే, నేను యోగా చేస్తున్నా, నేను 10 మందికి టీచ్ చేస్తున్నాను. ఏదో నాకు తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద సర్కిల్ కనుక పెద్దవాళ్ళు రావటం జరిగింది. మరి యోగా అనేటువంటిది ఎంతమందికి పాపులర్ అవుతుంది? నేను నేర్పిన 10 మంది ఏదో నాకు ఈ బెనిఫిట్ జరిగింది, నాకు ఆ బెనిఫిట్ జరిగింది అని అంటున్నారు. మరి నేను చేస్తున్నది నిజమే అయినప్పుడు ప్రపంచానికి ఇంకా కలిస్తే చాలామంది ఉపయోగపడతారు కదా దానివల్ల. మెడిటేషన్ అంటాం, మెడిటేషన్ అని వాడు నిజంగా కూర్చున్నా కూడా వాడి బుర్ర అనేక రకాలైనటువంటి ఆలోచనలోకి పోతుంది. అది ఎలా చేయాలి, దాన్ని ఏం చేస్తే వస్తుంది అనేటువంటిది నేను 10 మందికి పంచాలనేటువంటి ఉద్దేశంలో, ఏ మీరు ఇందాక అన్నట్టుగా ధన లాభాపేక్ష అనేటువంటి దీని మీద లేకుండా, దీన్ని 10 మందిలో ఒక్కడైనా దీన్ని అర్థం చేసుకుని బాగుపడతాడు అనే ఉద్దేశంలో ఈ ధ్యానం, మెడిటేషన్ మీద, యోగా మీద నేను ఈ ఛానల్ చేయటం. దగ్గర దగ్గర 200 పైగా వీడియోలు నేను ఆల్రెడీ చేయటం జరిగిందండి. ఈ మధ్య మరలా కొంచెం బిజినెస్లో ఎక్కువగా ఒత్తిడి వల్ల దీన్ని తగ్గిస్తున్నాను. మరలా ఇప్పటి నుంచి మళ్ళీ చేయాలనేటువంటి కోరికలో ఉన్నాను. అదొకటి. 40 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నాను, ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో. ఈరోజు చాలామంది ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, గొప్పగా ఎదగని వాళ్ళు ఉన్నారు, అసలు ఇండస్ట్రీ ఎలా పెట్టాలి అని తెలియని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మనకి తెలిసినటువంటి జీవితానుభవాలు, ఇండస్ట్రీ ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి, ఇందులో వచ్చేటువంటి సాధక బాధకాలు ఏమిటి అని తెలిసేయడం కోసం అని చెప్పేసి ఒక మీడియా ద్వారా వెళ్తే చాలామందికి తెలుస్తుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందండి. మేము తయారు చేసేది వింగ్స్, మిసైల్స్కి రెక్కలు తయారు చేస్తాం, దాని పేరు వింగ్స్ అంట. అందుకనే నా ఛానల్కి విక్టరీ వింగ్స్ అని ఇటువంటి పేరు పెట్టుకుని విజయానికే రెక్కలు వస్తే ఎలా ఉంటుంది, అది నా యొక్క థాట్ ప్రాసెస్. ఇప్పుడు మనం అన్నీ మాట్లాడుకున్నాం కదా సార్, క్విక్గా 10 ర్యాపిడ్ ఫైర్ మిమ్మల్ని అడుగుతూ ఉంటా, మీ మనసుకు ఏది తోస్తే అది వెంటనే చెప్పాలి, ఆలోచించుకునే వ్యవధి కూడదు, ఒకటే చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే ఎందుకు ఆన్సర్ తీసుకున్నాను అని ఒక అక్షరంలో చెప్పచ్చు. మళ్ళీ బ్రహ్మ ద క్రియేటర్, విష్ణు ద అడ్మినిస్ట్రేటర్, శివ ద డిస్ట్రాయర్. గాడ్ శివ ద డిస్ట్రాయర్ అంటే నా దృష్టిలో శివుడు అక్కర్లేనివన్నీ డిస్ట్రాయ్ చేస్తాడు, తాపం, కోపం, వాట్ ఎవర్ ఇస్ దట్ అనుకుంటున్నాను. ఈ మూడిట్లో ఎవరంటే మీకు ఇష్టం, ఎందుకు ఇష్టం? బ్రహ్మ, బికాజ్ ఈజ్ ఎ క్రియేటర్. వెరీ గుడ్ సార్. మరి సెకండ్ క్వశ్చన్, అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోడీ, జేఆర్డీ టాటా, ముగ్గురు 75 ఏళ్ళు ప్లస్ అయినా కానీ కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఇష్టం, ఎందుకు? జేఆర్డీ టాటా వ్యాపారవేత్త అనిపించుకున్నారు, ఎందుకు జేఆర్డీ టాటా, వై సార్? ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు, అందుకని నాకు వారంటే చాలా. సూపర్ సూపర్ సార్. మీలో మాకు నచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి, కానీ మీలో మీకు నచ్చే అంశం, సుభాష్ ఫణీంద్ర అనుకునే అంశం ఏంటి మీలో మీకు? వాట్ డూ యూ లైక్ ఇన్ యూ ద మోస్ట్? నాకు నేనుగా ఉండడం. మీకు నేరుగా ఉండటం, సూపర్ అండి, చాలా మంచి జవాబు. అలాగే మీలో ఇంకా నాకు ఇది ఇంది వీక్నెస్, నాలో నాకు ఇది అంశం నచ్చదు అనుకునేది ఏముంది? షార్ట్ టెంపర్. ఉందా మీకు? మాకు తెలియదు, పర్వాలేదు సార్. 3 ప్రతి మనిషి జీవితంలోనూ అవసరం, డబ్బు, పేరు, పదవి. ఈ మూడిట్లో ఏది మీరు ఎక్కువ ప్రేమిస్తారు? పేరు. మంచి పేరు, వెరీ గుడ్. సూపర్. దాని తర్వాత బిజినెస్, ఫ్యామిలీ, సోషల్ లైఫ్. ఇంకా ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయారు కాబట్టి, బాధ్యతలన్నీ తీరిపోయాయి కాబట్టి, ఈ రోజున ఎట్ దిస్ ఈ బాలానగర్ క్రాస్ రోడ్లో మీరు ఉన్నారు, బిజినెస్, ఫ్యామిలీ, సోషల్ లైఫ్, ఏది ప్రిఫర్ చేస్తారు? ఫ్యామిలీ. ఫ్యామిలీ, వెరీ గుడ్. 10, ఒక గులాబీ పువ్వు మీ చేతికిచ్చి ఒక్కరికే ఇవ్వమంటే మీ మదర్కి ఇస్తారా, రేవతి గారు మీ శ్రీమతి గారికి ఇస్తారా, మీ పాప మీ అమ్మాయిల ఎవరికైనా ఇస్తారా, లేదా మీ మనవరాలకి ఇస్తారా? మనవరాలకే. అసలుకంటే వడ్డీ ముద్దంటారా? నా నెక్స్ట్ క్వశ్చన్, పాలిటిక్స్లో మీలాంటి వాళ్ళు వస్తే, పాలిటిక్స్ అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, సమాజ సేవ అనుకుంటున్నాను నేను, ఓ పదవి ఏదైనా పాలిటిక్స్లో మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, అన్నీ తెలిసిన వాళ్ళు అని నేనంటే మీరు వస్తారా, రారా? తప్పకుండా వస్తాను.
వస్తారా? ఎప్పుడప్పుడు ఐడియా ఉంది మీకు? ఎప్పుడో రాకపోయినా వస్తాను, నాకు అవకాశం వస్తే వస్తాను. అవకాశం వస్తే వస్తారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో ఒక నేను సినిమా ఇండస్ట్రీ కాబట్టి చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన వ్యక్తి, తెలుగు సినిమాల్లో రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరు మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా పర్వాలా? అక్కినేని నాయసరారు. ఎందుకు మీ ఎందుకో కూడా చెప్పాలి. అంటే చిన్నప్పటి నుంచి వారిని నేను చూశాను, మా ఇంట్లో కూడా ఉన్నారు వారు. ఒక 1 మంత్ వరకు కూడా ఆయన జమ్నా గారు మూగమనసు సినిమా తీసినప్పుడు ఆయన వ్యక్తిగా ఎలా ఉండాలో, తండ్రిగా ఎలా ఉండాలో, బిజినెస్ మనిషిగా ఎలా ఉండాలో ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చండి. నాకు కూడా ప్రివిలేజ్, ఒక 1 ఇయర్ ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. మట్టి మనిషి అనే సీరియల్ నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసా, వారే హీరో అందులో. ఆయన యాక్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ అదే అనమాట. సో చాలా సంతోషం అండి. బిఫోర్ ఐ కన్క్లూడ్, ఐ వుడ్ లైక్ టు సే ఇది ఒక లెసన్, లెసన్ ఆఫ్ లెర్నింగ్, లెసన్ ఆఫ్ లైఫ్ టైమ్, లెసన్ ఆఫ్ ఎ లెజెండ్. ఎల్ఓఎల్ అంటే లాఫింగ్ అవుట్ లౌడ్ కాదు, ఇంత ఈజీ తీసుకునేది కాదు. ఒక జీవిత సారాంశాన్ని ఈ ఇంటర్వ్యూలో వారు మనకు అందజేసిన అనేక పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, విజయం ఊరికే రాదు, రెక్కలు కట్టుకున్నంత మాత్రాన విజయం రాదు, ఆ రెక్కలకి ఎగిరే శక్తిని ఇవ్వాల్సిన తలపులు మనకు ఉండాలి. అందుకే ఒక చిన్న మిషన్ నుంచి ఒక మిజైల్ వరకు ఆయన గమ్యం ఎలా అయింది. నెంబర్ 2, వ్యాపారం ఒకటే కాదు, కుటుంబ పరంగా తల్లిని ఎంత బాగా చూసుకోవాలి అని మనకు నేర్పించారు. నెంబర్ 3, కష్టం సుఖం ఉన్నప్పుడు అర్ధాంగితో ఎలా ముందుకెళ్ళాలి అని నేర్పించారు. నెంబర్ 4, ఇవన్నీ సరే ఒక యోగా శరీర తత్వానికి ఎంత బాగుంటుంది, నేను నేర్చుకునే విషయం 10 మందికి ఎలా చెప్పాలి అని చెప్పడానికి ఒక యోగా ఇన్స్ట్రక్టర్ గారు. ఇవన్నీ ఓకే, టు రీచ్ అవుట్ టు ద మాసెస్, అంటే ఇదివరకు ఒక పేపర్ ఉండేది, ఒక కరపత్రం ఉండేది, ఒక రేడియో ఉండేది, ఈరోజు యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ వే అని అన్ని హంగులతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. నెంబర్ 5, అన్నిటికంటే ముఖ్యమైంది, ఎదిగిన కొద్దీ ఒదిగే తత్వం వారిలో ఉంది. ఫణీంద్ర గారు, మీరు మాకు స్ఫూర్తి ప్రదాతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్టరీ వింగ్స్ తరఫున ఫణీంద్ర గారికి వారి ఛానల్లో ఇంటర్వ్యూకి నేను అడగంగానే విచ్చేసినందుకు, వారి స్టాండ్లో, వారి మీ స్టూడియోలో నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలండి.